హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు నీరజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఫైనల్లీ మా అత్తయ్య మావయ్య జర్మనీ వస్తున్నారు. నేను ఇంతకుముందు మీకు వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. సో ఇవాళ వస్తున్నారనమాట అత్తయ్య మావయ్య. వాళ్ళంత దూరం నుంచి వస్తున్నారు కదా, పాపం అన్ని అవర్ జర్నీ చేసి మేము వాళ్ళకి అంటే సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్టుగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. ప్రదీప్ వెళ్ళాడు యాక్చువల్గా ఇండియా, అత్తయ్యని మావయ్యని తీసుకొద్దామని చెప్పి. ప్రదీప్ కార్ తీసుకెళ్ళాడు ఎయిర్పోర్ట్ వరకు కూడా. వాళ్ళు కార్లోనే వస్తారు, బట్ అంటే మా ముగ్గురు కూడా ఆగట్లేదు అనమాట వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కూడా. మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపిస్తుంది. సో వాళ్ళని వెల్కమ్ చేద్దామని చెప్పి మేము కూడా ఇంకా వెళ్తున్నాము, రెడీ అయ్యాము. నేను, వాసంతి, సంస్కృతి, రవీంద్ర రెడీ అయ్యామన్నమాట వాళ్ళని తీసుకొద్దామని చెప్పి. మాకు ఒక చిన్న కన్సర్న్ ఉండింది, ఏంటంటే ఇది ఏప్రిల్ మంత్ కదా, జర్మనీలో ఏంటంటే ఏప్రిల్ మంత్ని అసలు ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరండి. అంటే ఏ రోజు ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు అనమాట. ఈ 1 అవర్లో స్నో పడుతుంది, నెక్స్ట్ 1 అవర్లో సన్ వస్తుంది, ఇంకొక 1 అవర్లో రెయిన్ కూడా వస్తుంది అనమాట. సో అంటే ఒక సామెత కూడా ఉంది జర్మన్ లాంగ్వేజ్లో, ఏంటంటే ఏప్రిల్ మార్క్ట్ వాస్ ఎర్విల్ అని. అంటే దాని అర్థం ఏంటంటే ఏప్రిల్ దానికి ఇష్టం వచ్చింది చేస్తుంది. అంటే మనం అసలు ఏ టైంలో ఏప్రిల్ మంత్ వెదర్ ఎలా ఉంటుంది అని చెప్పి అసలు ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో మాకు ఆ చిన్న కన్సర్న్ ఉంది వాళ్ళు వచ్చే టైంకి వెదర్ ఎలా ఉంటుందో అని చెప్పి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా వాళ్ళు వచ్చి, ఇవాళ వస్తారు మా అత్తయ్య వాళ్ళు, నిన్నటి వరకు కూడా అసలు ఎంత చలిగా ఉందంటే 2 డిగ్రీస్ 1 డిగ్రీ అలా ఉందన్నమాట. ఏప్రిల్ మంత్లో ఇట్స్ నాట్ నార్మల్ అనమాట 1 డిగ్రీ అలా ఉండడం. బట్ చెప్పాను కదా సామెత, సో దాని ఇష్టం అనమాట, ఏప్రిల్ మంత్ ఇష్టం అది. సో నిన్నటి వరకు బాగా చల్లగా ఉంది. మేము చాలా అంటే అనుకున్నాం అనమాట అత్తయ్య వాళ్ళు వచ్చే వరకు కూడా వెదర్ బాగుండాలి అని చెప్పి. లక్కీగా ఇవాళ 20 డిగ్రీస్ ఉంది. రేపు కూడా అంటే 15-16 డిగ్రీస్ ఉంటుంది, బట్ 15-16 డిగ్రీస్ మేనేజ్ చేయొచ్చు అనమాట స్వెటర్స్ వేసుకొని. సో అంటే బట్ ఈ 15 డేస్ ఎలాగో గడిచిపోతే మే వస్తే ఇంక సమ్మర్, అంటే ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే అనమాట. సో వీఆర్ సో ఎగ్జైటెడ్, అంటే వాళ్ళకి జర్మనీలో ప్లేసెస్ చూపించాలని చెప్పి, కొన్ని యూరప్లో కొన్ని కంట్రీస్ తీసుకెళ్లాలని చెప్పి మాకు అంటే చాలా కోరిక ఉండిందనమాట. సో చూద్దాం, అంటే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అవన్నీ కూడా నేను వీడియోస్ తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మనం అయితే ఆలస్యం చేయకుండా రెడీ అయిపోయి ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో వాసంతి రెడీ అవుతుంది, నేను రెడీ అయిపోయాను, రవీంద్ర రెడీ అవుతున్నాడు, మా చిన్న మేడం కూడా రెడీ అయిపోయింది, సంస్కృతి. సంస్కృతి చింతల్లి, నాయనమ్మ తాతయ్య వస్తున్నారు, వెళ్దాం ఎయిర్పోర్ట్కి, వెళ్దామా వెళ్దామా? ఓ గుడ్ గర్ల్, ఎయిర్పోర్ట్కి వెళ్దాం అయితే. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా అసలు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణానికి, అండ్ ఇండియాలో ఉన్న వాతావరణం వాళ్ళు ఆల్రెడీ చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. చూడాలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. ఇంకా అంటే జర్మనీ వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ ఇప్పుడు వద్దులేండి, ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. అంటే ముందు బ్లాగ్స్లో మాట్లాడుకుందాం, చాలా బ్లాగ్స్ వస్తాయి మా ఛానల్ నుంచి. సో కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. అవును, అంటే ఇంకా ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ అన్నీ మీకు మీ వరకు చేరాలి అంటే మీరు ఏం చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవును, సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మా ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్మనీలో తెలుగమ్మాయి సంస్కృతి. సంస్కృతి కూడా రెడీ అయిపోయింది, షీఈస్ ఆల్సో ఎగ్జైటెడ్ నాయనమ్మని తాతయ్యని కలవడానికి. యాక్చువల్గా అయితే ఫ్రాంక్ఫర్ట్ మాకు కొంచెం దూరమే, ఒక 250 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి తీసుకుని వస్తాడు వాళ్ళని, బట్ మాకేంటున్నాము అత్తయ్య వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అంటే వాళ్ళ ఫీలింగ్ చూడాలి అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇక్కడికి వచ్చిన తర్వాత అని. ఓన్లీ ఆ చిన్న రియాక్షన్ చూడడానికి మేము కూడా వెళ్తున్నాం అనమాట. అవును, అంటే వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు కదా మాకు ఇక్కడ 2.5 అవర్స్. సో మే 2.5 అవర్స్ మేము వెళ్తే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, అంటే వెల్కమ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు, సో అందుకనే వెళ్తున్నాము. సో ఫైనలీ మేము కార్ ఎక్కేసాం అనమాట, ఫ్రాంక్ఫర్ట్కి స్టార్ట్ అయిపోయాము, ఆన్ ద వేలో ఉన్నాము.
వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ టు ఫ్రాంక్ఫర్ట్ అనమాట. ఇంకొక 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇక్కడ రెస్ట్ రూమ్ కానీ ఆగాము. అండ్ దెన్ దీని తర్వాత పక్కనే మెక్డొనాల్డ్స్ ఉంది, అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాము. ప్రదీప్ వాళ్ళది ఏంటంటే ఇమిగ్రేషన్ చెక్ మొత్తం అయిపోయిన తర్వాత కాల్ చేస్తారనమాట మాకు, అప్పుడు బయలుదేరాం మేము. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇప్పుడు. సో అత్తే వాళ్ళ టెర్మినల్ దగ్గరికి వెళ్ళే ముందు అంటే మా ఫీలింగ్స్ మీకు చెప్పలేమన్నమాట. ఎక్సైట్మెంట్ అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్ అనమాట అసలు. సో ఫైనల్లీ వాళ్ళు దగ్గరికి వచ్చేసాం మేము. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట టెర్మినల్ 2 దగ్గర. నాకు తెలిసి ఇంకా మీరు, నేను రా వీడియో పెట్టేశాను, ఇంకా మీరు చూడండి, వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా కనిపించట్ల పడుకున్నట్టున్నారు ఫ్లైట్ లో. ఉంది నాలుగు పెడతావా బా బా.